మేడ్చల్ జిల్లా కాపురా మండలం జవహర్ నగర్ బృందావని ఎక్స్ సర్వీస్మెన్ కాలనీలోని గణేష్ మండపంలో ఏర్పాటు చేసిన పూజా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కార్మిక శాఖ మంత్రి చామకుల మల్లారెడ్డి పాల్గొన్నారు. వినాయకుడి ప్రత్యేక పూజలలో ఆయన పాల్గొని పూజలు చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయనకు శాల్వా కప్పి సత్కరించారు. జిల్లా టీఆర్ఎస్ పార్టీ నాయకులు మేకల అయ్యప్ప అనంతరం ఆయన వారితో కలిసి భోజనం చేశారు. బృందావన కాలనీలోని మేకల అయ్యప్ప తన సొంత ఖర్చులతో 4 లక్షలతో చేపడుతున్న సీసీ రోడ్డు పనులకు కొబ్బరికాయ కొట్టి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకుడు ఏకే మురుగేష్, టీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి పిన్నోజు సుధాకర్ చారి, జిట్టా శ్రీనివాసరెడ్డి, మాజీ సర్పంచ్ శంకర్ గౌడ్, టీఆర్ఎస్ పార్టీ యువజన నాయకుడు మేకల భార్గవరావు, కొండల్ ముదిరాజ్, కోనేరు భాస్కర్, పూడూరు చందర్, తండ్రా జలేందర్ మహేష్, మాజీ ఎంపీటీసీలు విజయరాయి, బొబ్బిలి మంజుల, శోభారెడ్డి, మహిళా జాగృతి నాయకురాలు లలితా యాదవ్, కాలనీ వాసులు అధిక సంఖ్యలో పాల్గొని వినాయకుడి మండపంలో ఘనంగా సత్కరించారు. టీఆర్ఎస్ పార్టీ సభ్యులు మంత్రిని అందులో పాల్గొన్న టీఆర్ఎస్ నాయకులు కరింగుళ శంకర్ గౌడ్, గొడుగు వేణు, చిట్యాల మాధవరెడ్డి, సంగారెడ్డి గారి మనోదర్ రెడ్డి, బింగి సతీష్ గౌడ్, బొబ్బిలి మంజుల, వెంకటేష్ గౌడ్ బాబు తదితరులు పాల్గొన్నారు. కలవాలని చాలా రోజు అయింది. ఒక ఎలక్షన్ లో నన్ను భారీ మెజార్టీ తోటి మీరు ఓటేజ్ గెలిపించారు. దానికి కూడా మా సీఎం కేసీఆర్ గారు కూడా నన్ను మంత్రివర్గంలో తీసుకున్నందుకు మీరందరూ కూడా ఎత్తున మా అయ్యప్ప, మురుగేష్, భాస్కర్ బృందం అంతరించి కూడా పెద్ద ఎత్తున ఈ రోజు గణేశుని నిమజ్జనం రోజు కాబట్టి ఈ గణేశుని ఉత్సవతను అన్నదానం కార్యక్రమం పెద్ద ఎత్తున కాంగ్రవాసులు అందరూ కూడా పెట్టారు. దానికి నేను ఆధారం అందరి కాళ్ళవాసులతో కలిసి వాళ్ళు ఎప్పటికో భోజనం చేసిన ఏది ఏమైనా జవహర్ నగర్ అంటే మీకు ముందరి సందర్భంలో చెప్తున్నా నాకు ఉండకాయ. దీన్ని అన్ని రకాలు కూడా డెవలప్ చేసి అభివృద్ధి చేసే బాధ్యత నాకు కాబట్టి వచ్చేసరికి కూడా నేను ఎలక్షన్ అయ్యేసరికి కూడా దీనికి ఎలక్షన్స్ కోడ్ వచ్చాయి కాబట్టి రేపు కూడా 2 కోట్లతో శంకుస్థాపనలు ఉన్నాయి. ఈ తర్వాత కూడా అన్ని రకాలు కూడా రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, స్ట్రీట్ లైట్ కానీ, మిషన్ భగీరథ కింద మంచినీళ్ళు కానీ ప్రతి ఒక్కరికి కూడా అందించే బాధ్యత నా మీద ఉన్నది. తప్పకుండా అవన్నీ కూడా చేసి పెట్టాను కూడా మనం చేసుకుంటున్నాను. జై గణేశ్.